హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం గచ్చిబౌలిలో ఉన్న డిఎల్ఎఫ్ స్ట్రీట్కి వచ్చాం. మనకి డిఎల్ఎఫ్ స్ట్రీట్ అంటే ఆ బిల్డింగ్ వల్లే మనకి ఈ నేమ్ వచ్చిందని మీలో ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కమెంట్లో కమెంట్ చేయండి. హైదరాబాద్ అంటేనే గుర్తొచ్చేది లేట్ నైట్స్. సో మనకి ఎంత లేట్ నైట్ అయినా సరే ఫుడ్ అవైలబుల్గా ఉండే ప్లేస్ అయితే ఈ డిఎల్ఎఫ్ స్ట్రీట్. ఈ డిఎల్ఎఫ్ స్ట్రీట్లో కొన్ని పర్టికులర్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఏవే ఫుడ్ బాగుంటుందో ఈ వీడియోలో మనం బ్రీఫ్గా చూద్దాం. మేమైతే ఫస్ట్ ఏఎంపిఎం ఫుడ్ కోర్ట్కి వచ్చాం. ఇక్కడైతే మనకి మోస్ట్లీ దొరికే స్ట్రీట్ ఫుడ్ మొత్తం కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ ఉన్న వెహికల్స్ అండ్ పీపుల్ క్రౌడ్ని బట్టి మనకి తెలిసిపోతూ ఉంది ఇక్కడ ఎంత ఫేమస్. సో ఇక్కడైతే ఫుడ్ ఒకసారి ట్రై చేయండి. అండ్ మనకి ఈ స్ట్రీట్లోనే మనకి ఆపోజిట్ ప్లేస్లో మనకి ఇంకా కనిపిస్తూ ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ స్ట్రీట్ మొత్తం కూడా మనకి ఫుడ్ ఐటమ్స్తో నిండిపోయి ఉంటుంది. ఇదండి బయట అయితే, పదండి ఒకసారి లోపలికి వెళ్ళి లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. మనకి స్టార్టింగ్ చూడగానే ఇక్కడ పాన్ అండ్ పక్కన అయితే టిఫిన్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఫస్ట్ అయితే మనం చికెన్ షవర్మ ట్రై చేద్దాం. మోస్ట్లీ చాలామంది ఇష్టపడే ఐటమ్ ఏదైనా ఉందంటే అది చికెన్ షవర్మ. ఇదైతే మెనూ మనకు కనిపిస్తుంది. మేమైతే స్పెషల్ చికెన్ షవర్మ ఆర్డర్ ఇచ్చాం. ఇక్కడ ఉన్న డిఎల్ఎఫ్ మొత్తం మీద చికెన్ షవర్మ ఇక్కడైతే బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఏఎంపిఎం టిఫిన్స్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ టిఫిన్స్ కూడా ఫేమస్. ఇక్కడ మోస్ట్లీ మనకి వరలక్ష్మి టిఫిన్స్ అయితే ఫేమస్ ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ కూడా బాగుంటుంది. ఏమన్నా ట్రై చేయాలనుకుంటే ఎగ్ దోశ ఇవి ఏమన్నా ట్రై చేయండి. ఇక్కడ చూడండి వీళ్ళు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మనం ముందే ప్రిపేర్ చేసి మనకి ఆ ఐటమ్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇదేంటి పప్పుమిత్తనో చాలా కష్టపడి చేస్తూ ఉన్నాడు. దోశలు ఏవైనా సరే మన ముందే వీళ్ళు ప్రిపేర్ చేసి మనకి అప్పటికప్పుడే వేడివేడిగా ఇస్తూ ఉంటారు. సో ఇదండి ఇక్కడైతే ఇతను 2 దోశలు అయితే వేస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఎగ్ దోశ ప్రిపేర్ చేశారు, నెక్స్ట్ టైం నార్మల్ దోశ చేసి దాన్ని కట్ చేసి ఇస్తున్నారు. సో ఇదండి ప్రాసెస్ అయితే వీళ్ళది. నెక్స్ట్ అయితే బోండాలు అలానే గారెలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవైతే ప్రైజెస్ అండి. చికెన్ దోశ, ఎగ్ దోశ, సెట్ దోశ, ఏ దోశలు కావాలంటే ఆ ప్రైజెస్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము. ఏమైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. కొంచెం లోపలికి వస్తే మనకి ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ అయితే ఉంది. ఇక్కడ చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ వ్రాపర్స్ పెట్టేసి దాని మీద చాక్లెట్ డిజైన్స్తో వేస్తూ ఉన్నారు ఇతను. పాపం చాలా కష్టపడుతూ ఉన్నాడు కదా. సో ఇవి కూడా టేస్ట్ అయితే బాగున్నదండి. ఒకసారి ట్రై చేయండి ఇవి కూడా. పాపం చాలా కష్టపడి ట్రై చేస్తున్నాడు. అయిపోయింది, ఇది ఇంకా మనకి సర్వ్ చేసి ఇచ్చేస్తున్నాడు. నెక్స్ట్ అయితే చాట్ ఖాన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏమేమి ఫేమస్ అనేసి చూస్తూ ఉన్నాము. చాట్ మసాలా ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి మనకి. ఇది చాట్ అండి. సో ఇవైతే ప్రైజెస్, మీకు ఏమన్నా కావాలి అంటే ట్రై చేయండి. సో ఇక్కడైతే పానీపూరి, చాట్, నార్మల్ సమోసా ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ అయితే ఏఎంపిఎం మ్యాగీ దగ్గరికి వచ్చాము. మనకి ప్రైజెస్ అయితే డిస్ప్లే చేస్తూ ఉన్నాను. సో ఇదైతే చాలా మెంబర్స్ చెప్తూ ఉన్నారు ఇక్కడైతే మ్యాగీ బాగుంటుందని. స్టార్ట్లో చూసిన పాన్ స్టాల్ అయితే ఇదే. సో ఇక్కడైతే చాలా డిజైన్స్ ఉన్నాయి, ట్రై చేయండి. ఇది కంప్లీట్ చేసుకుని అలా వెళ్తుంటే ఇది టీసీఎస్ బ్యాక్ గేట్ అండి. తర్వాత అలా ముందుకెళ్తూ ఉంటే మనకి ఈ పక్కనైతే డిఎల్ఎఫ్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా. సో అక్కడి నుంచి మనకి ఈ ముందుకెళ్తూ ఉంటే మనకి అసలైన స్టాల్స్ ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. సో ఇదండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ ఇవి. ఇక్కడైతే మోమోస్ అవన్నీ ఫేమస్. సో ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే మోమోస్ అటు సైడ్ ట్రై చేయండి. అండ్ ఇంకా ముందుకెళ్తూ ఉంటే మనకి స్టాల్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఇదండి వీళ్ళు తీసుకుని ఇంకా ఫుట్పాత్ మీదే కూర్చుని తింటూ ఉంటారు. అండ్ ఈ పక్కదైతే వరలక్ష్మి టిఫిన్స్. అసలు హైదరాబాద్లో టిఫిన్స్ అంటే ఫేమస్ ఇదే. నెక్స్ట్ ఇక్కడ మర్హాబా. ఇక్కడైతే మనకి మటన్ అవి బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇవి న్యూగా పెట్టారు. అండ్ కొంచెం ముందుకెళ్తూ ఉంటే మనకి ఇంకా స్టాల్స్ వస్తూనే ఉంటాయి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా మోస్ట్లీ మనకి 2 వరకు కూడా ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇంకా మనం ముందుకెళ్తూ ఉంటే మనకి ఇంకా స్టాల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో మేమైతే వచ్చింది మండే కాబట్టి అంతా మనకేం కనబడట్లేదు. బట్ మోస్ట్లీ అయితే చాలా మెంబర్స్ ఉంటారు వీకెండ్స్లో అయితే. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ ఇంకొక స్టాల్ దగ్గరికి వచ్చాము. ఇదైతే విజయ్ విన్స్ బీబీక్యూ అని. ఇక్కడైతే మనకి కబాబ్స్ అనేవి చాలా ఫేమస్ అండి. ఇక్కడైతే టేస్ట్ అయితే అవసరం ఉంటున్నాయి. సో మేము ఇక్కడ చికెన్ కబాబ్స్ అండ్ ఫిష్,
ట్రై చేసాం. ఇక్కడైతే టేస్ట్ అయితే అవసరం అనిపించింది మాకు. సో ఒకసారి ఎప్పుడన్నా ఇటు సైడ్ వస్తే మాత్రం ఇక్కడ కవాబ్స్ అనేవి ట్రై చేయండి. మన ముందే మనకు అప్పుడప్పుడు ఆర్డర్ తీసుకుని వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. చూసారు, ఇదైతే మన ముందే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసేటప్పుడు మనకి చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది. స్టార్ట్ చేశారు ఇతను ప్రిపరేషన్. ఫస్ట్ అయితే మొత్తం అన్నీ కలుపుకుని పాపం తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత దాని మీద పెట్టేసి స్టార్ట్ చేశాడు కుకింగ్ అయితే. సో అదండి, ఈ నిప్పుల మీద అయితే బాగా కాలుస్తూ ఉన్నాడు. సో అవి బాగా కాలిన తర్వాత మనకి ఇస్తాడు. మనకైతే ఇక్కడ చికెన్ అయితే టేస్ట్ బాగుంది. సో ఒకసారి అయితే చికెన్ ట్రై చేయండి. ఫిష్ అంతేం అనిపించలేదు. ఓకే ఓకే, ఇదైతే చికెన్ కవాబ్స్ నార్మల్వి, అండ్ అవి అయితే దమ్ టైప్. సో ఇదండి ఇక్కడ. నెక్స్ట్ ముందుకెళ్తే ఇక్కడ అమూల్ అని ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ టైప్ ఉంది. ఇక్కడ మనకి మాక్టైల్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఐస్ క్రీమ్ వచ్చి 20 రూపీస్కే ఇచ్చేస్తున్నారు. సో నార్మల్గా ఇలా ఒక స్కూప్ పెట్టి ఇవ్వడానికి 20 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మాక్టైల్స్ కూడా టేస్ట్ బాగుంటుంది. బ్లూబెర్రీ అయితే మేము ట్రై చేసాం ఇక్కడ. సో అది అండ్ ఐస్ క్రీమ్ అయితే రీజనబుల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ బ్లూబెర్రీ కూడా మనకి 30 రూపీస్ కాస్ట్లోనే అయిపోతుంది. సో మనకైతే కాస్ట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి ఇక్కడ డిఎల్ఎఫ్ స్ట్రీట్లో. మాక్టైల్స్ అయితే ఇంకా ప్రిపేర్ స్టార్ట్ చేస్తూ ఉన్నాడు ఇతను. సో ఆ పక్కన అతనైతే తీసుకుని ఆ గ్లాస్లో ఈ బ్లూబెర్రీ ఆ ఫ్లేవర్స్ అవన్నీ మిక్స్ చేసి వేస్తూ ఉన్నాడు. అండ్ వాటర్ ఏదో కలుపుతున్నాడు. సో ఇదండి వీళ్ళు ఇక్కడ ఇన్స్టెంట్గానే మనకి కలిపేసి మనకి తర్వాత ఇచ్చేస్తారు. సో కాస్ట్ అయితే రీజనబుల్ అనే చెప్పుకోవచ్చు మనం. 30 రూపీస్ అంటే పర్లేదు. సో ఇదండి మాక్టైల్ వచ్చి బ్లూబెర్రీ ఇది. సో ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఐస్ క్రీము, ఇదైతే 20 రూపీస్ పడుతుంది. ఏదైనా సరే 20 రూపీస్. నెక్స్ట్ అయితే మేము బండిజిక్క చాయ్ దగ్గరికి వచ్చాము. మొత్తం డిఎల్ఎఫ్లోనే ఈ ఇక్కడ టీ అనేది ఫేమస్ ఉంటుంది. ఇదైతే మనకి 20 రూపీస్. Thank you for watching. Please subscribe.